స్వీట్ గా మాట్లాడతారు, కొంతమంది యువకులను సెలెక్ట్ చేసుకుంటారు, డ్రగ్స్ అలవాటు చేసి ట్రాప్ చేస్తారు, మత్తులోకి దింపి మనుషులనే మార్చేస్తారు. యువకులకు తెలియకుండానే వారిని హిజ్రాలుగా మార్చి బిజినెస్ చేస్తున్నారు. ఓ పూల వ్యాపారిని పరిచయం చేసుకుని హిజ్రాగా మార్చేశారు, డ్రగ్స్ తో మత్తులోకి దింపి అడ్డమైన పనులు చేయించారు. విశాఖ నగరంలో జరుగుతున్న ఈ సరికొత్త మాఫియాను మీరు చూడండి. విశాఖలో సరికొత్త మాఫియా, యువకులను హిజ్రాలుగా మార్చే మాఫియా, డ్రగ్స్ అలవాటు చేసి హిజ్రాలుగా మార్చేస్తున్నారు. అవును, విశాఖ నగరంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. యువకులకు గాలం వేసి హిజ్రాలుగా మార్చేస్తున్నారు, డ్రగ్స్ అలవాటు చేసి బానిసలుగా చేసుకుంటున్నారు, మత్తులోకి దింపి హిజ్రాలుగా మార్చి బిజినెస్ చేస్తున్నారు. ఓ పాపకు తండ్రి అయిన ఇతన్ని కూడా హిజ్రాగా మార్చేసి అతని జీవితంతో చెడుగుడాడుకున్నారు. విశాఖపట్నం భూపేష్ నగర్ కు చెందిన ఇతని పేరు గణేష్. 2010లో పెళ్లి చేసుకుని ఓ పాపకు తండ్రి కూడా అయ్యాడు. పూల వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాడు. భూపేష్ నగర్ లో దాదాపు 100 మందికి పైగా హిజ్రాలు నివసిస్తుంటారు. వీళ్లంతా గణేష్ వద్దే పూలు కొంటారు. గణేష్ తో ఏర్పడిన పరిచయంతో అతన్ని ట్రాప్ చేశారు హిజ్రాలు, అతనికి డ్రగ్స్ అలవాటు చేశారు. మత్తుకు బానిసైన గణేష్ హిజ్రాలు ఎలా చెబితే అలా తయారయ్యేవాడు. గణేష్ కి ఆడవేషం వేసి వాళ్లతో పాటు రాత్రుళ్లు బయటకు తీసుకెళ్లేవారు. సేమ్ టు సేమ్ హిజ్రాల మాదిరిగానే గణేష్ తో అడ్డమైన పనులు చేయించేవారు. తనతో చేయిస్తున్న దారుణాలు తెలుసుకున్న గణేష్ వారితో వెళ్లేందుకు నిరాకరించాడు. తమతో రాకపోతే చంపేస్తామని కూడా బెదిరించారు. ఏం చేయాలో తెలియక అతను ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో అసలు విషయం బయటకొచ్చింది. బాగా ఉండేవాళ్ళవి, బాగా చేసుకునేవి, పాపాలు పెట్టింది అని బాగా ఉన్నాం. పూల వ్యాపారం చేస్తూ ఉండేవాడు కదా, నైట్ టైం బయటకు వెళ్తారు అన్నమాట. ఆ బయటకు వెళ్ళడానికి పూలే ఇచ్చేవాడిని. సరే అయితే నువ్వు పూలే ఎత్తున్నావు కదా ఆరు మాతోని, రోజు ఇచ్చి సెలిపి అంత కొంత ఇచ్చేస్తావు నీకు, మా అక్కడికి కుట్టాను అన్న. ఏమొచ్చి తిట్టారు మరి నాకేం తెలియదు, కలిపారేం తెలియదు. అలాగే నన్ను బానిసం చేసుకున్నారు. నాకు రకరకాల డెసలు వేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళేవారు. కొన్ని రోజులకి అలాగే అయిపోయింది. తర్వాత వీడియో చూపించాడు. వీడియో చూపించిన తర్వాత బ్లాక్మెయిల్ చేసేవారు. ఇది నువ్వు కానీ ఎవరికని చెప్పు అంటే, ఇది మీ ఇంట్లో ఇది రోజులకి అందరికీ చూపిస్తాను, మీ అమ్మాయిలు పరుగు తీస్తాను, మాకు సంప్రదాయం కొత్త కాదు అని అన్నారు. అలా భయం పడిపోయి వాళ్ళు చెప్పిందల్లా నేను చేసేవాడిని, సంపాదన అంతా వాళ్ళకి ఇచ్చేవాడిని. వంటి నిండా బంగారంతో ఉన్న ఇతని పేరు ఎల్లాజీ. హిజ్రాలతో బిజినెస్ చేయిస్తూ జోరుగా సంపాదిస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి హిజ్రాలను తీసుకొచ్చి యాచన చేయిస్తాడు. ఇలా ఎందరో యువకులను డ్రగ్స్ అలవాటు చేసి బలవంతంగా ఈ రొంపిలోకి దింపుతున్నాడు. 2 ఏళ్ల క్రితం అనూష అనే హిజ్రా హత్య కేసులోనూ ఎల్లాజీ ప్రధాన నిందితుడు. రాజకీయ నాయకుల అండదండలతో ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన ఎల్లాజీని గణేష్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లాజీ ఇక్కడ ఇజ్రాయల్ కి నాయకుడు అండి. ఆ సుమారు అతని దగ్గర ఎలా లేదని 200 మంది లాగా ఉంటారు. పొత్తిగా ఖాళీ చేసేస్తే మా అక్కడ బతకాలి అలాగే అంటే, మా టూటాన్ సీఏ గారు అప్పుడు సీఏ గారు ఇంటికి ఒకరు ఇద్దరు ఉంటారని చెప్పి అప్పుడు మాకు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఒక సుమారు 60-70 మంది ఇప్పుడు ఉన్నారు. అయితే మరి కుర్రాడికి ఇన్ని బాధలు ఉన్నాయని ఈ ఇది ఉన్నదని నేను చూస్తే కొద్దిగా నలుగురిలో మర్యాద వస్తున్నాయి. మరి నాకు తెలిస్తే నేను ఎక్కడ చనిపోతానని కుర్రాడు ఓపు పట్టి అలాగా బుర్రోజుకొని ఉండిపోయింది. భూపేష్ నగర్ లో హిజ్రాలు న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ దౌర్జన్యాలకు దిగుతున్నారు. వీళ్ల ఆగడాలతో తమ పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చండాలంగా రోడ్లకు వెళ్ళడం, ఇదిగా చేయడం, రోడ్డు మీద మగవాళ్ళు ఆపేసి వస్తావా అని అడగడము చాలా ఇదిగా ఉండే. వీళ్ళ వల్ల వయసున్న ఆడపిల్లలు కూడా సంబంధాలు రావడానికి కూడా చాలా ఇదిగా ఉంది. ఒకవేళ సంబంధాలు వచ్చినా సరే కూడా వాళ్ళు కూడా అలాగే అంటున్నారు, భూపేశ్వరానికి మేము సంబంధాలు కొద్ది ఏరియా
ఎవరి నోటాన్ని చూసిన అదే మాట. ఇప్పుడు ఈ భరించలేక సగం సగం జనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వస్తున్నారు తప్ప ఏరియాలో పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. వీళ్ళు ఉండడం చాలా ఇదిగా ఉంటుందండి. వీళ్ళు ఖాళీ చేయించడం మాకు కావాలి సార్. ఒక్కళ్ళంటే చాలు పిచ్చి మందల కోళ్ళు వచ్చేస్తారు. ఆడనరు మగనరు ఈడ్చుకెళ్ళిపోతారు, బట్టలు ఇప్పేస్తారు రోడ్డు మధ్యనే, నానా బేపత్యం చేసేస్తారండి. ఫుల్ బట్టలు ఇప్పించుకుంటారు అందరూ, నానా బేపత్యం చేసేస్తారు. ఆడవాళ్ళు సిగ్గుపడిపో ఇంట్లోకి వెళ్ళిపో దాగుంటాం, కానీ వాళ్ళకి సిగ్గు వేయట్లేదు. సిగ్గు వేయకొని డ్యాన్సులు వేస్తారు, మందులు తాగుతారు, ఊరు మీద నిర్దిష్టం వచ్చినట్టు తిరుగుతారు. అందుకని సార్ మాకు ఇదంతా వాళ్ళు ఖాళీ చేయించేస్తే అదే చాలు మాకు. మా పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు. రోజు రోజుకు శృతి మించుతున్న హిజ్రాల ఆగడాలపై విశాఖ వాసులు భగ్గుమంటున్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించొద్దని పోలీసులను కోరుతున్నారు.